Chandrababu Naidu garu matladutu nenu velu kungaram dodukonu chetiki gadiyaram vesukonu medalo bangaram ledu golasu ledu na anta niti vandudi prapanchamlo evadu ledu ani cheppina Chandrababu Naidu garu Visakha Vijayanagaram jilla Yaskotalo matladutadu nijanga ayana anna matalu chusi TV lo ayana matladina matalu chusi nijanga vistupoyaru prajalu kuda vistupoyi ఈ దగ్గరికి ఈ రోజు పొద్దున్నే నేను పాదయాత్ర నడుస్తూ ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. వచ్చి అన్నా నేను మీరు మాట్లాడే స్పీచ్లు వింటా ఉంటా, మీరు స్పీచ్లు మాట్లాడేదానికి మీకు ఒక మంచి కథ ఇచ్చారన్నా, కథ ఇస్తున్నానన్నా, ఈ కథను కాస్త మీరు చదివి వినిపిస్తే చాలా బాగుంటుందన్నా అని చెప్పి నాకు చెప్పాడు. నేను ఆ అన్నని అడిగా ఆ కథ ఇవ్వండి అన్నా అని చెప్పి పాదయాత్ర నడుస్తూ కాస్తో కూస్తూ అట్లా అలా 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 తిప్పి ఆ కథను తిప్పిన తర్వాత కథ బాగానే అనిపించిన తర్వాత ఆ కథను నా పిఏకి ఇచ్చి దీన్ని ఫేర్ కాపీ చేయమని చెప్పి చెప్పా. ఆ కథ నాకు ఇచ్చాడు. చిన్న కథే చెబుతా, చెప్పమంటే చెబుతాను మీ అందరికీ కూడా, చెప్పమంటే చెబుతా తల్లి, చెప్పమంటే చెప్తాన్నా, చెప్పమంటే చెప్తాన్నా. నా దగ్గరికి వచ్చి ఆయన అన్న మాటలు, అవునండి చంద్రబాబు గారు, చంద్రబాబు గారికి వేలికి ఉంగరము చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి, కానీ చంద్రబాబు గారు మాత్రం తాను రెండెకరాల నుంచి 4 లక్షల కోట్లు సంపాదించారండి, హైదరాబాద్లో బ్రహ్మాండమైన రాజభవనం కూడా కట్టుకుంటున్నాడండి. అవునండి బాబుగారు వేలకు ఉంగరము చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి, కానీ చంద్రబాబు గారికి 1000 కోట్లు విలువ చేసే హెరిటేజ్ కంపెనీ ఉంటుందండి. ఆ కంపెనీ షేర్లు అదేమిటో తెలియదండి. ఆ కంపెనీ షేర్లు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 155 రూపాయల నుంచి 900 రూపాయలకు పెరిగాయండి. ఆ పెరిగిన 99 రూపాయల రేటుకు చంద్రబాబు నాయుడు గారు అదేంటో తెలియదండి, ఆ పెరిగిన 900 రేటుకు నోట్ల రద్దుకు కరెక్ట్గా 2 రోజుల ముందండి, అదేదో మాకెవ్వడికి తెలియదండి నోట్ల రద్దు అవుతుందని, అది ఆయనకు మాత్రమే ఎలా తెలిసిందో తెలియదండి. కేవలం 2 రోజుల ముందు ఆ పెరిగిన 900 రూపాయల రేటుకు హెరిటేజ్ షేర్లు ఫ్యూచర్ గ్రూప్కి ఆయన అమ్మాడండి, ఎలా చేయగలిగాడండి అని చెప్పి అన్నారు. అవునండి అవునండి బాబు గారి వేలికి ఉంగరము చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి, కానీ తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి నల్లధనం బయటకు వస్తుందండి. ఆ నల్లధనం ఇస్తూ ఆడియో టేపుల్ వీడియో టేపుల్లో కూడా దొరికిపోతారండి. అవునండి బాబు గారికి వేలికి ఉంగరము ఉండదు, చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి, కానీ మన రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడానికి డబ్బు ఉంటుందండి. అవునండి అవునండి బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి, ఆయన అన్న మాటలు. అవునండి బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి, కానీ ప్రతి ఊర్లోనూ వీధిన ఇంటి పక్కన బడి పక్కన గుడి పక్కన బెల్ట్ షాపు లేని గ్రామం అనేది లేదన్నా లేదండి. అవునండి బాబు గారికి మందు తాగే అలవాటే లేదండి, కానీ చదువుకుంటున్న మా పిల్లలను తాగుబోతు చేస్తా ఉన్నాడండి. అవునండి బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి, కానీ ఆనందం కోసం సాయంత్రం
ఒక పెగ్గు వేయాలని కూడా ఇదే బాబు గారు సలహా ఇచ్చారండి. అవునండి, బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి, కానీ తాను కూడా పేకాట ఆడేవాడినని, ఖర్చుల కోసం బాగా ఆడేవాడినని బాబు గారు బాగా చెబుతూ ఉన్నాడండి. అవునండి, బాబు గారికి ఏ అమ్మాయి వంక ఆయన చూడలేదండి. అవునండి, ఏ అమ్మాయి వంక ఆయన చూడలేదండి, కానీ 69 ఏళ్ళ వయసు అండి ఆయనకు. ఈ 70 ఏళ్ల వయసులో ఉన్న ఈ మనిషి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే చాలా ఎబ్బెట్టిగా ఉందండి. కానీ తిరకాస ఏంటంటే అండి, తిరకాస ఏంటంటే అండి, పసిపిల్లలను మహిళలను సైతం అడ్డగోలుగా అఘాయిత్యాలు అత్యాచారాలు చేస్తూ ఉంటే ఆయన ఇంటికి కూతవేటు దూరంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా ఆయన పట్టించుకోడండి. అవునండి, ఆయనకైతే ఏ అమ్మాయి వంక చూసే అలవాటు లేదండి. అవునండి, బాబు గారికి ధైర్యం ఎక్కువ అండి. అవునండి, బాబు గారికి ధైర్యం ఎక్కువ అండి. కాకపోతే ఒక్క విచారణకు సిద్ధపడండి. ఎప్పుడు ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చినా కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటాడండి. ఆ స్టేలు మాత్రం ఎప్పటికీ స్టేలుగానే పెడతాడండి. తనపై ఏ కేసులు రాకుండా ప్రత్యేక హోదాను కూడా అమ్మేస్తాడండి. అవునండి, ఆయనకు ధైర్యం ఎక్కువ అండి. ఆయన ఎంపీల చేత రాజీనామాలు చేయించడండి. చేయిస్తే తన మీద కేసులు వచ్చినప్పుడు ఆ ఎంపీలు గొడవ చేయాలి కదండి. అవునండి, ఆయనకు ధైర్యం చాలా ఎక్కువ అండి. అవునండి బాబు గారు, అవునండి బాబు గారికి ఎవరికి అన్యాయం చెయ్యరండి బాబు గారు. అవునండి, ఆయన ఎవరిని మోసగించడండి. కానీ ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ చెయ్యడండి. అవునండి, ఆయన ఎవరిని మోసం చెయ్యడండి. కానీ ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన మాటల ప్రకారం డ్వాక్రా రుణాల మాఫీ చెయ్యడండి. అవునండి, ఆయన ఎవరికి మోసం చెయ్యడండి. కానీ నిరుద్యోగ భృతి మాత్రం ఇవ్వడే ఇవ్వనండి. అవునండి, ఆయన ఎవరిని మోసం చెయ్యడండి. కానీ ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట ప్రకారం పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ కట్టక పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్నారండి. అవునండి, ఆయన ఎవరికి మోసం చెయ్యడండి. ఎన్నికలప్పుడేమో ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తానన్నాడండి, ఇవాళ చూస్తే దాన్ని తగలబెట్టేశాడండి. అవునండి, తాను ఎవరికి మోసం చెయ్యడండి. కానీ తన పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం దోపిడీ చేయడంలో ట్రైనింగ్ ఇస్తాడండి, ఆ ఎమ్మెల్యేలకు మాత్రం న్యాయం చేస్తాడండి. అవునండి, బాబు గారికి చాలా నీతి కథలు చెప్తారండి బాబు గారు. కాకపోతే అండి, ఆయన మాత్రం పంచభూతాలను కూడా వదిలిపెట్టకుండా మింగేస్తారండి. ఇసుకను వదిలిపెట్టడండి, మట్టిని వదిలిపెట్టడండి, బొగ్గును వదిలిపెట్టడండి, కరెంటు కొనుగోలను వదిలిపెట్టడండి, రాజధాని భూములు వదిలిపెట్టడండి, చివరికి గుడి భూములు కూడా వదిలిపెట్టడండి. ఫైబర్ నెట్ అంటాడండి, ఫైబర్ నెట్ను వదిలిపెట్టాడు, పోలవరంను వదిలిపెట్టాడండి. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి లంచాలు మేస్తాడండి, కమిషన్లు తీసుకుంటాడండి, చిల్ల కొట్టుడు కొడతాడండి. చివరికి విమానాలు నడిపే ఎయిర్ ఏషియా పర్మిట్లలో కూడా చేతివాటం బాగా ప్రదర్శించాడని చెప్పి ఈరోజు పేపర్లో చదివానండి. అవునండి, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కదండి. అవునండి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ కదండి. అవునండి, బాబు గారే సెల్ ఫోన్ కనిపెట్టారండి. అవునండి, బాబు గారే కంప్యూటర్ కనిపెట్టారండి.
అవునండి, బాబు గారే సాఫ్ట్వేర్ కనిపెట్టారండి. అవునండి, బాబు గారే హార్డ్వేర్ కనిపెట్టాడండి. అవునండి, సత్యనాదేళ్లకు ఆయనే ట్రైనింగ్ ఇచ్చారంటండి. అవునండి, సింధు గారికి కూడా బ్యాడ్మింటన్ ఆడడం ఆయనే నేర్పించాడంటండి. కానీ అండి, ఆయన కొడుక్కు హార్డ్వేరు సాఫ్ట్వేరు రెండు మాత్రం బాగో చేయలేకపోయాడండి. ఈ మధ్యకాలంలో ఆయన కొడుకును జనం పప్పు అని బిరుదిచ్చారండి. అవునండి, బాబు గారు చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులే అన్ని, కానీ చేసేటివన్నీ తప్పుడు పనులేనండి. ఈ కథ నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఎంత క్షుణ్ణంగా ప్రజలు చూస్తున్నారు అన్న దానికి నిదర్శనం. నిజంగా నేను పోతా ఉన్నప్పుడు అదే పనిగా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి అదే పనిగా జరిగిన ఈ విషయాలన్నీ మీద ఆయన కథగా రాసి నాకు ఇచ్చి ఇది చెప్పండి అన్న బాగుంటుంది కథ అని చెప్పి నాకు ఇచ్చిపోయాడనంటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఎంత క్షుణ్ణంగా చదువుతూ ఉన్నారు ప్రజలు అని చెప్పడానికి వేరే అర్థం లేదు.